नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశిఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు పూర్వాబాధ నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ పూర్వాబాధ నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎటువంటి లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క నక్షత్ర ప్రభావం వారిపైన పడి అనేకమైన నష్టాలు కలిగించడానికి కొన్ని కారకాలు అవుతూ ఉంటాయి అలాగే వయసును బట్టి కూడా దశల మారటం వలన కూడా ఈ యొక్క నక్షత్రానికి దశల వారీగా రాహు మహర్దశ కేతు మహర్దశ కుజ మహర్దశ శని మహర్దశ వయసుల ప్రభావంగా వయసు పడుతున్నా కొద్ది కూడా వయసు ప్రభావాన్ని బట్టి కూడా ఈ నక్షత్ర ప్రభావం మనపైన వ్యతిరేకత కల్పిస్తూ ఉంటుందన్నమాట కొన్ని నీచ స్థితిలో కల్పిస్తూ ఉంటుంది కొన్ని ఉచ్చల స్థితిలో కల్పిస్తాం నీచ స్థితిలో ఉన్నప్పుడు మనకి అనేకమైన కష్టాలు విద్యార్థులైతే విద్యలో అభ్యసించే దాంట్లో ఆటంకాలు ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు ఏ ప్రయత్నం పట్టుకున్నా కూడా వారికి సఫలం కాకోకుండా ఎగ్జామ్స్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ మతి మార్పు విషయాల్లో కానీ ఇటువంటి ఎదురవుతూ ఉంటాయి విద్యార్థులైతే ఉద్యోగులైతే ఉద్యోగాల ప్రయత్నాలు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏ ప్రయత్నం చేసే ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు అలాగే వ్యాపారస్తులైతే వ్యాపార సంస్థల్ని పూర్తిగా వాళ్ళు అవగాహన లేక ఇబ్బందులు కలిగి రుణ బాధలు చేసుకుంటారు వ్యాపారం సరిగా జరగకపోవడం ఇటువంటివి వారికి పూర్వబాధ నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చ స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ యొక్క గ్రహానుసారంగా నక్షత్ర ప్రభావం పైన తగ్గాలనుకుంటే ఇది ఈ యొక్క పూర్వబాధ నక్షత్రానికి అధిపతి నక్షత్రాదికి అధిపతి అయిన గురువు గురుగ్రహం అన్నమాట ఈ గురుగ్రహానికి రత్నము కనక పుష్పరాగం వాడాలి ఈ యొక్క కనక పుష్పరాగం అనేది ఈ రత్నముగా ఉంగరపు వేలికి మనం ధరించితే ఉంగరంగా చేయించి మనకు ధరించినప్పుడు ఆ యొక్క గురుగ్రహ శాంతి ఇస్తుంది అప్పుడు మనం ఏది పట్టుకున్నా కూడా విజయము ప్రశాంతత ఏ పని పట్టుకున్నా కూడా శాంతి రూపంలో మనకి జరిగి వివాహ విషయంలో కానీ విద్యార్థి విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కానీ మనకి అనుకూలత పెరిగి ఐశ్వర్యం పెరిగి ప్రశాంతంగా జీవించగలుగుతాము దానితో పాటు రాశి ప్రకారంగా కూడా అధిపతి మనకి శని ఈ యొక్క పూర్వబాధ నక్షత్రానికి కుంభరాశిని వర్తిస్తుంది ఆ కుంభరాశికి అధిపతి అయిన శని ప్రభావము నీలము ధరించాలి ఈ కుంభరాశికి అధిపతి శని కాబట్టి నీలము ధరించాలి దాంతోపాటు దశల వారీగా వయస్సును బట్టి మహర్దశలు ఏర్పడతాయి ఈ యొక్క మహర్దశలో మన శని మహర్దశలో నీలము వాడాలి బుధ మహర్దశలో పచ్చ వాడాలి ఇంకా రవి మహర్దశలో కెంపు వాడాలి అలాగే కేతు మహర్దశలో వైడూర్యము వాడాలి శుక్ర మహర్దశలో ముత్యము వాడాలి వజ్రము వాడాలి ఇటువంటి మహర్దశలను బట్టి కూడా మనకి నక్షత్ర లోపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి మహర్దశల యొక్క లోపాలు కూడా మనపైన గ్రహ ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్ని విధాలుగా లాభదాయకం పొందడానికి ఈ యొక్క రత్నమాల అనేది మనకు రత్నాలు ధరించడం ద్వారా మన క్షేమకరంగాను అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా సఫలము చెందగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత యొక్క జాతక ప్రకారంగా నక్షత్రం ప్రకారంగా రాశి ప్రకారంగా దశల వారీగా ప్రకారంగా ఏ స్టోన్ వాడితే ఏ రత్నము వాడితే మీ జీవిత గమనములో విజయం సాధిస్తారు వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది విద్యార్థి విషయాలలో విద్యని అభ్యసించి శిఖరాలు మంచి శిఖరాలకు వ్యాపార సంస్థల్లో అభివృద్ధి చెందడానికి గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది వైదొలిగిపోతుంది మనం స్టోన్స్ వాడితే రత్నాలు వాడితే మానవుడి యొక్క మాట విలువని తీసేయచ్చు కానీ రత్నం యొక్క విలువని తీసేయలేము చెట్టులో పవర్ కానీ రత్నముల విలువ కానీ తీసేయలేము కాబట్టి ప్రతి ఒక్కటి మనకు అభివృద్ధి బాటలో తోడై ఉంటాయి రత్నములు కాబట్టి మేలిమివైనవి ఐఎస్ఐ సంబంధించినవి ఎంతటి ప్రాముఖ్యతతో మీకు కావాలి ఎన్ని క్యారెట్లలో మీరు రత్నం ధరించాలి ఏ మహర్దశ నడుస్తుంది మీ జాతక చక్రం ఏది
नक्षत्र जातक चक्र ये स्टोन वाड़ने व्यक्तिगत मम्मी संप्रदे ने लेदा फोन द्वारा यानी व्हाट्सएप वीडियो द्वारा यानी ये प्रांतमेना एलवे 24/7 मेमु प्रती ओक सेवल उबी संस्थक द्वारा नंबर द्वारा फोन चेसी उन्नटुवंटि समस्यलु मा द्वारा शाश्वत परिष्कारमु रत्नमु धरिंचि आयु आरोग्यालु ऐश्वर्यमुलु शांति चेकूर्चुकुनेटट्टुगा विजयमु पोंदेटट्टुगा प्रजलंदरू भोगभाग्यालतो आयु आरोग्यालु क्षेमंगा उंडालनि आकांक्षिस्तू शुभं भूयामि सर्वे जना सुखिनो भवन्तु हर हर महादेव शंभो शंकर। वीडियो చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి। మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి।